స్పష్టంగానైతే ప్రభుత్వంలో క్లారిటీ లేదన్న సమాధానం అయితే ఇక్కడ కనబడుతుంది. ఒకవైపేమో విశాఖనే రాజధాని అంటూ ఇటు బుగ్గన చెబుతుంటే మరోవైపేమో సజ్జల మూడు రాజధానుల మాట మరమం అంటూ ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మేము చూడడానికి ఏం లేదండి. ఇందులో 1800 రోజులకి గవర్నెన్స్ ఇస్తుంది. 1825 రోజుల పాటు ఈ పార్టీలు 5 ఏళ్లు పరిపాలిస్తాయి. తిక్మాలి పార్టీలకి అసలు ప్రజాస్వామ్యం అంటే తెలీదు, రాజ్యాంగం అంటే తెలీదు. విశాఖపట్నం మీకు ఇప్పుడు 1000 బస్సులు ఇస్తాను, రేపటికల్లా వెళ్ళిపోండి. నేవీ వాళ్ళు అక్కడి నుంచి మిమ్మల్ని తరివేస్తారు. అక్కడ 2 లక్షల కోట్ల రూపాయలు మన ప్రాజెక్టులు ఉన్నాయి లేదు. క్యాప్టెన్ అనేది అయిపోయింది, దాన్ని అయిపోయిన ప్రొసీజర్ ని దాన్ని బట్టి మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది మీకు? హోమ్ మినిస్ట్రీలో వాళ్ళు రిప్లై ఇచ్చారు, ఇప్పుడు బిట్టి ఏం ఇచ్చారు? అసలు సంబంధం లేదని మాకు అసలు మీరు 2 యాక్ట్లు ఉన్నట్టు కూడా మాకు తెలియదని చెప్పారు. అయినా సరే మేము అదే చెప్తాం, విశాఖపట్నం పెడతాం, అది ఇంక 1800 రోజుల్లో మీరు ఎన్ని రోజులు కనిపించారు? ఇంకెంతకాలం గడుపుతారు? ఇవాళ రాత్రి 500 ట్రక్కులు అక్కడ పెడతాను, మీరు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళిపోండి. ఇవాళ రేపటిదాకా ఎందుకు ఇవాళ ఇచ్చేసేస్తారండి? ఎందుకు ఈ కబుర్లు? ఎవరి కోసం కబుర్లు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ చేయమని, నరేంద్ర మోడీ గారిని చేయమని. నేను ఢిల్లీలోనే ఉంటాను. ఎందుకు ఈ కబుర్లు అంటే ఇప్పుడు తెలియదు కాదు, ఎవరికి సమాధానం? ఏంటి అంతకాలం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పోలవరం నాశనం చేసేసారు? లైఫ్ లైన్ ఆఫ్ ది స్టేట్ పోలవరం అంటే లైఫ్ లైన్. 8 ఏళ్ళైనా కట్టలేకపోయి 9 నెలలు పార్లమెంట్ కట్టాం. వీళ్ళు ఏమంటారు ఏంటి విశాఖపట్నం మాకు తెలుసండి, మూడు రాజధానులు ఏంటి? ఏంది గోళ మీకు ఇచ్చిన 5 ఏళ్ళు పరిపాలించమని. భారత రాజ్యాంగం ద్వారా అసెంబ్లీ ఉంటుంది, అక్కడ పెట్టుకోమని. దానికి అభివృద్ధి చెందుతుంది ఇది, మన కోస్ట్ లైన్ ఎంత ఉంది? 907 కిలోమీటర్లు ఉంది. ఏం చేసాం? 75 సంవత్సరాల్లో 239 లక్షల కోట్లు ప్రజల నుంచి సేకరించాం రాబడి రూపంలో. ఒక్క దిక్కుమాలని సమాధానం చెప్పను. 239 లక్షల కోట్ల రూపాయలు 75 ఏళ్ళకి సేకరించు ప్రజల నుంచి పన్నులు. ఈ కాటికి ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం ఎవరికండి? ఈ స్వాతంత్రం దేనికి స్వాతంత్రం? ఎంత కాస్ట్లీ అఫేరా? నేను అనిపిస్తున్నా మన ఆక్సిజన్ లేకుండా పోయారు జనాలు అందరూ. మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు మా పార్టీ, మీ పార్టీ, ఏటి పార్టీలకి? మీ పార్టీలు అన్ని దేనికి దేనికోసం వచ్చినాయి పార్టీలు? ప్రజాస్వామ్య వ్యవస్థలో అభివృద్ధి చేయితో కల్పించేస్తా మాకు లీడర్షిప్ ఉందని. మీకు ఏ లీడర్షిప్ ఉంది? ఏంటంటే డిస్కస్ చదువుకున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం మొదలెడితే, నాలా మాట్లాడడం మొదలెడితే మీరు తట్టుకోలేరు. ఇంత దారుణంగా మేము మాట్లాడదాం ప్రొఫెసర్, మీకు ఇంత దారుణంగా మాట్లాడితే మీరు తట్టుకోలేరు. ఓకే, మొత్తంగానైతే ఒకవైపేమో ఇటు మూడు రాజధానుల అంశమే ప్రజలందరికీ తెలుసు అంటూ వైఎస్ఆర్సీపీ చెప్పుకుంటూ వస్తుంది. మళ్ళా ఈ రోజు చేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం మూడు రాజధానుల అంశం అయితే అది కన్ఫ్యూజన్ మాత్రమే, ఇది విశాఖే రాజధాని అంటూ చెప్పుకొస్తున్నారు. అంటే ప్రజలకి క్లారిటీ లేదు, అలాగే ప్రతిపక్షాలకు కూడా క్లారిటీ లేదన్న అంశం ఇక్కడ అర్థమవుతుంది. మీరు ఎలా చూస్తారు, ఏం చెప్తారు? పార్టీ పెట్టారు కానీ పార్టీ అంటే క్లారిటీ లేదు. ప్రభుత్వం నడుపుతున్నారు, ప్రభుత్వం అంటే వాళ్ళకి తెలియదు. పాపం నాకైతే వాళ్ళ మీద జాలేస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి సీట్ ఏదో పట్టుకోవచ్చు అనుకుంటున్నారు. మీకు విషయం తెలుసా, అక్కడ టెలికమ్యూనికేషన్స్ కూడా షిఫ్ట్ చేయలేరు విజయవాడ నుంచి. మీకు అది కూడా తెలియదు వీళ్ళకి. అదే అండి, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో మాకు మా తెలుగైన ఒక ఆయన ఉన్నాడు, జనరల్ కేవీకి ఇస్తున్నారు. ఆయన ఏం చేశాడంటే అల్కే అద్వానీ గారికి లెటర్ రాసింది. అద్వానీ గారు రిప్లై ఇచ్చాడు, అదే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ రిప్లై టు జయవీంద్ర కేవీకి ఇస్తారు. నేను శ్రీనగర్ నుంచి జమ్మూ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నానండి. అది కూడా ఇప్పుడు ఆయనకి వింటర్ లో జమ్మూలో శ్రీనగర్ లో ఇబ్బందిగా ఉందండి. అందువల్ల ఆయన అలాగ జమ్మూ రావాలి. కానీ అప్పట్లో ఈ ఇన్సర్జెన్సీ వల్ల ఏం చేశారంటే కంటిన్యూటీ పెట్టడం వల్ల అక్కడ కృష్ణారావు గారికి హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను శ్రీనగర్ లో కూర్చోడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు. మీకు ఇబ్బంది అయితే రాజీనామా చేసేయండి, అంతేగాని అలా మీరు షిఫ్ట్ చేసుకోవడానికి మీకు చేతికి అధికారం లేదు, మీకు అవసరం లేదు. ఆ లెటర్ ఉంది. మీకు టెలికమ్యూనికేషన్స్ ఇస్తే ఇప్పుడు వీళ్ళు విజయవాడ నుంచి ఏదో హైదరాబాద్ వెళ్ళిపోతాను, తిరుపతి వెళ్ళిపోతాను అనుకున్నారు. అసలు వీళ్ళు మీరు ఉండే ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి అంటే అర్థం తెలుసుకోండి. అసెంబ్లీలో యు ఎంజాయ్ ది మెజారిటీ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఈ రోజు రాత్రి 80 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు కేరాపూలి వాళ్ళు
80 మంది ఎమ్మెల్యేలు అట్టు వెళ్ళిపోతే రాత్రికి రాత్రి వెళ్ళిపోయి అయిపోయింది చాప్టర్ క్లోజ్. మీకు ఏంటంటే ఎంజాయ్ ది అసెంబ్లీ, మీరు అసెంబ్లీని మెయిన్ అసెంబ్లీలో ఇప్పుడు మాకు మా ఉద్ధవ్ ఠాక్రేని చూసాం కదా మేము, ఆయన ఏం చేశారు ఫ్లోర్ టెస్ట్ కూడా అటెండ్ కూడా రాజీనామా చేసి ఎగ్గిపోయాడు. మీకు మీ ఎంతమంది అసలు నాకు అనుమానం ఏంటంటే అసలు వీళ్ళు 150 మందిలో 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఉండగలున్నారు నాకు డౌట్. మీరు విశాఖపట్నం వెళ్ళే లోపల మీ గవర్నమెంట్ ఉందో లేదో మీకు ఉండదేమో నాకు అనుమానం. మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను అక్కడ ఉన్న వేణుగోపాల్ ఉన్నాడు చూసారు పాప ఆయన చాలా మంచిగా చెప్తున్నాడు చాలా ఓటు పోసాను మీ వేణుగోపాల్ గారు మీ ఓటు పోసానని గణం అందరూ మిమ్మల్ని మీకు చెప్తున్నా కానీ ఆయన అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే ఆయన మనసులో ఏంటంటే వీళ్ళందరి మనసులో భావన ఉంది. నేనేం పార్టీ వాడికి సంబంధించింది కాదు, నేను వాళ్ళ నేను కొంతమందిని డిఫెండ్ చేస్తాను కానీ బట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ వెరీ నేను ఐఎమ్ ఏ ఫౌండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను ఆంధ్రప్రదేశ్ని ఇచ్చేయాలి, పోలవరం అమరావతిని ఇచ్చేయాలి. అమరావతి అనేది ఎవరో నిర్దేశించిన ప్రాజెక్ట్, అది చంద్రబాబు నాయుడుతో అదే జగన్మోహన్ రెడ్డితో కాదు. మీరు అర్థం చేసుకోండి వేణుగోపాల్ గారు, అది ఎవరు ప్రాజెక్ట్ కాదు, అది అవసరం ఆవశ్యకత. ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు తెలుసా, శాంతి ఒక ఆవశ్యకత, అంటే శాంతి ఒక అవసరం. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆ క్యాపిటల్ అనేది అవసరం. అది అయిపోయింది విశాఖపట్నం. ఈ విశాఖపట్నం గురించి మీకు తెలియదేమో, అక్కడ వర్ష ప్రాజెక్ట్ వెళ్తాం, ఆ వర్ష ప్రాజెక్ట్ లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కొన్ని డాక్యుమెంట్స్ ని సెలెక్టివ్ గా వాళ్ళు ఏం చేశారంటే సీక్రెట్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ అన్ని పబ్లిక్ దొరకవు, అది నేవీ రిలేటెడ్. అందులో మనకి మీకు చెప్పాల్సింది ఏంటంటే మన న్యూక్లియర్ సబ్మెరైన్స్ అన్ని ఆ కొండల కింద ఉన్నాయి, కొండలన్నింటినీ తవ్వి కిందకు పెట్టారు, అవి మొత్తం షిఫ్ట్ చేస్తారు. ఈస్టర్న్ కమాండ్, వెస్టర్న్ కమాండ్, సెంట్రల్ కమాండ్ మొత్తం అన్ని కమాండ్స్ తీసుకొచ్చి నేవీకి అక్కడ పెట్టారు. దాని వెనకాల నికోబార్ కి టైఅప్ అది. నికోబార్ లో యూనిఫైడ్ కమాండ్ ఉంది, మీకు మన భారతదేశంలో ఎక్కడ కనబడదు. యూనిఫైడ్ కమాండ్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ ఈ నాలుగిటికి ఒకటే కమాండింగ్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ, అది వెరీ యునిక్. దానికి బేస్ వైజాగ్. ఏంటంటే చైనాతో మనకి వార్ అయితే అక్కడ మెయిన్ అదే, ఏంటంటే నికోబార్, ఎందుకంటే 95% ఆఫ్ వెసల్స్ గోస్ త్రూ నికోబార్. 95% వాళ్ళ ప్రతి ఓడ్ షిప్ ఆ నికోబార్ టచ్ చేసుకుని వెళ్తుంది దాంట్లో స్పెషల్ ఎకనమిక్ జోన్ నుంచి 200 కిలోమీటర్ రేడియస్ లో. మీరు అర్థం చేసుకోవాల్సిందండి, ఏం చేత కాక 3.5 ఏళ్ళు అయిపోయి మీరు అయింది అనవసరం. వేణుగోపాల్ గారు విశాఖపట్నం ఒక 10 రోజులు టైం ఇస్తాను, విశాఖపట్నం స్టేషన్ కి అన్ని రైళ్లు వచ్చి ఏర్పాటు చేయగలరు? మీ జగన్మోహన్ రెడ్డిని అడగమని అన్ని రైళ్లు విశాఖపట్నం స్టేషన్కి వచ్చేదా? లేదంటే విజయనగరం రోడ్ నుంచి విశాఖపట్నానికి ఆ ల్యాండ్ మీరు తెచ్చుకోగలరు? అది అది ఎవరితో చేస్తే డిఫెన్స్ వాళ్ళు, అది మీకు ఎవరు? అసలు అక్కడ ఏమి మీకు ల్యాండింగ్ ఉండదు, ఫ్లైట్ ల్యాండింగ్ ఉండదు. ఆయన రాత్రి 11 ఇంటికి ల్యాండ్ అవుతారంటే ల్యాండ్ అవునాడు, అక్కడ కుదరదు. ఆయన ఎక్కడైనా ల్యాండ్ అయితే అక్కడ పొద్దున్నమంటారు, అవి ఎయిర్పోర్ట్ ఆడదు. మీకు గుర్తుందా ప్రైమ్ మినిస్టర్ గారు ఉదు తుఫాన్ వస్తే ఎక్కడ ల్యాండ్ అయ్యాడు తెలుసు మీకు? నేవీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాడు. అసలు నేవీ ఎయిర్పోర్ట్ ఉందని తెలుసా మీకు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వలేదు ఆయన. ఏంటంటే మీరు మొత్తం అన్ని మన భౌగోళిక పరిస్థితులు ఏంటి, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు ఏంటి? మీరు చేయవలసింది కింగ్ కర్తవ్యం ఏంటంటే ఇచ్చాపురం టు శ్రీహరికోట ఎక్స్ప్రెస్ హైవే కట్టవలసింది సముద్ర తీరం మీద, 907 కిలోమీటర్లు కరెక్ట్ గా అమరావతి మధ్యలోకి వస్తుంది. మచిలీపట్నం దగ్గర ఎదురుమండి నుంచి శ్రీరాజ ప్రకాశం జిల్లాని ఓవర్టేక్ చేసి తెలుస్తుంది. పోలవరం అయితే అసలు ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అయిపోతుంది. ప్రకాశం జిల్లాలో ఉన్న భూములు ఎక్కడ లేవు. మూడు పంటలు పండే ఒక్కనే అయిపోయింది. మీరు ఇందాక నుంచి మాట్లాడిన వాళ్ళు ఇందా వాళ్ళందరూ మాట్లాడారు కానీ 5 నిమిషాలు మాట్లాడుతున్నా చెప్పండి. నాకు అభివృద్ధి సంజయ్ రెడ్డి గారు కొంచెం అపోజిషన్ ఆయన కాంగ్రెస్ అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటాను నేను. సో నవకుమార్ ఏం పట్టి పెద్దగా చెప్పడం ఓకే అంటాడు, చెప్తున్నా మీకు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, మీకు ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియవలసింది ఇది. కావాలి కావాలి మాకు కూడా తెలియదు చాలా ఉన్నాయి చెప్పండి ప్రజలకు తెలియవలసిన ఇన్ఫర్మేషన్ ఇది. మీకు ఒక విషయం చెప్తున్నానండి, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ రోజు తలుచుకున్నా కూడా విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ పెట్టాలి అని, అది జరగని పని. మీరు ఇంకా మోసం చేయడం ఆపేయండి. విశాఖపట్నం మీరు వెళ్తానంటే ఇవాళ 500 ట్రక్కులు 600 నవ్వు మేము పెట్టిస్తాం, 600 ట్రక్కులు 700 ట్రక్కులు పెట్టిస్తాను ఇవాళ వెళ్ళిపోండి. మీరు జనవరి 26 జనవరి
జనవరి 26కి జెండా ఎగరాలి. మీరు విశాఖపట్నంలో జెండా ఎగరేద్దామని మీరు మొత్తం ప్రోగ్రామ్ చేసుకుని మళ్ళీ వెనకాల విజయవాడకు వచ్చేసారు. ఎందుకు చేశారు అది మీకు తెలుసు. మీరు అలా పెట్టకండి. అది ఏంటంటే మిసైల్ స్టేషన్. నేను చెప్పకూడదు అవన్నీ. నేను సార్వజనిక్ గా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పాల్సింది లేదు, చెప్పకూడదు కూడా. మీరు అర్థం చేసుకోండి, విశాఖపట్నం గట్టిగా మాట్లాడితే ఎనీ టైం మేబీ అనదర్ 10-15 ఇయర్స్ లో అది యూనియన్ టెరిటరీ కూడా అయిపోతుంది. అది యూనియన్ టెరిటరీ కూడా అయిపోతుంది తీరాలి. ఎందుకంటే అది అది సేమ్ రామనాథపురం, రామేశ్వరం. తమిళనాడు గవర్నమెంట్ పెద్దగా దాని మీద హక్కే ఉండదు. రామేశ్వరం అదంతా పోస్ట్ గార్డ్ అడ్మినిస్ట్రేటర్ నడుపుతాడు. ప్లీజ్ అండర్స్టాండ్. మీకు బేసిక్స్ మీద పాలిటిక్స్ మాట్లాడుతున్నాం, మేము ఏదో అరుపులు అరిచేస్తాం, కేకలు. 3.5 ఏళ్లలో ప్రతి 3 నెలలకి మేము ఇది చేసాం. బటన్ నొక్కడం పక్కనట్టి ఇది పెట్టాం. మీరు 5.5 లక్షల కోట్లు కలెక్ట్ చేశారు 3 ఏళ్లలో. మీరు రాబడి రూపంలో 5.5 లక్షల కోట్లు కట్ చేశారు. లెట్ అస్ టాక్ బుగ్గన రాజేందర్ నాతో. నేను ఎకనమిస్ట్ని, ఈ దేశాన్ని సీనియర్ ఎకనమిస్ట్. నాతో డిబేట్కి రమ్మనండి. మొత్తం ఎలా ఉండదు, కళ్ళమని నీళ్లు తెలిపోతాడే లెక్కలతో. ఒక్కొక్క లెక్క చెప్తుంది. మీరు ఎక్కడెక్కడ కొబ్బరికాయలు కొట్టారు అది కాదు, కొబ్బరికాయలు కొట్టం కాదు. మీకు 80,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు రిజైన్ వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు 83,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ ఉంది. ఫ్రాన్స్ అండ్ ఫ్రాన్స్ ఇది ఇప్పుడు ఎంత ఉంది ఎక్స్పోర్ట్, దానికి బాధ్యులు ఎవరు? శాస్త్రి గారు చివరిగా చెప్పండి, మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉందా చెప్పండి. నా చివరిగా చెప్పేదే లేదమ్మా, నేను వేణుగోపాల్ గారు చెప్పేది ఏంటంటే దీన్ని అమరావతిని పోలవరాన్ని 5.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయంగా పరిగణించండి. ప్రభుత్వానికి కాదు, ప్రభుత్వం దీని మీద అనవసరమైన రాద్ధాంతం. ఈ క్యాపిటల్ అనేది అనేది లేని క్రియేట్ చేసి అభివృద్ధి అభివృద్ధి పథకం ఆ చెప్పేవాళ్ళందరూ నాతో మాట్లాడమన్నా అసలు అభివృద్ధి ఇతర కేంద్రీకరణ అన్న పదం నీతి ఆయోగ్లో ఎక్కడన్నా ఉందా? పాలసీలు నేను కూడా రాస్తూ ఉంటాను అభివృద్ధి కేంద్రీకరణ. ఎందుకు మీ ఆయన నేషనల్ మెరిటైమ్ స్ట్రాటజీ దేశానికి పుస్తకం రాసినండి నేనండి. నేషనల్ మెరిటైమ్ స్ట్రాటజీ కోస్టల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ పుస్తకం రాసినండి నేను. సాగరమాల పెట్టిందే సాగరమాల ఆర్కిటెక్ట్ నేను. అడగండి మీ గవర్నమెంట్ లో ఎవరు అడిగిన అభ్యర్థి చెప్తారు. ఎందుకు ఇప్పుడు మీకు తెలిసిన మనిషిని కూడా మీ మీ సొంత మనిషినే కదా నేను, మీ తెలుగు వాడినే కదా, మీ దగ్గర పుట్టిన మీ ఏరియాలో పుట్టినే కదా నేను. నేను అబద్ధం చెప్పను కదా, పోనీ అలాగని మీ ప్రజలు నేను వచ్చి ఓటేమని అడగను కదా. అర్థం చేసుకోండి వేణుగోపాల్ గారు, ఒక్క ఈ ఒక్క విషయం మీద అమరావతి పోలవరం మీద మాత్రం ఎట్టి పరిస్థితులను అందరూ ఒక విషయం మీద ఉండాలి. అది జరిగి తీరాలి. మీ పార్టీలు ఏమైపోయినా నష్టం లేదు, మీ పార్టీలు అవసరం కూడా లేదు. కానీ పోలవరం అమరావతి రెండు ఆ రాష్ట్రానికి ఆవశ్యకత. ఇట్ ఈస్ నెససరీ ఫర్ ది స్టేట్. దేర్ ఇస్ నో అంబిగ్యూటీ ఆన్ ఇట్. బీ క్లియర్. ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన పూర్తిగా తెలుసు విషయాలు అన్ని తెలుసు. అమిత్ షా గారికి మొత్తం అన్ని తెలుసు. అమిత్ షా గారు మొత్తం చెప్తాను నేను, నేను కలిసినప్పుడల్లా మాట్లాడతాను. ఆయన తెలియండి. నిన్ననే వచ్చానండి అమరావతికి. నేను అక్కడికి వెళ్ళి ఉద్దనరాయ పాలెం వెళ్ళి చూసి వచ్చాను. చాలా దారుణంగా ఉంది. మా సుధాకర్ గారు ఆయనే పాపం. ఆ సుధాకర్ వచ్చి అన్ని చూపించారు, ఆయన ఇక్కడ ఉన్న పరిస్థితిని చూపించారు. ఏంటి ఇదంతా అవసరమా? ఇంత 4.5 ఏళ్ల సినిమా అవసరమా? అసలు ఏమీ లేదండి. 4.5 విశాఖపట్నంలో రైలు ఎంత అలాగదు? విశాఖపట్నంలో 25 మంది ఎంపీలు ఉన్నారు. విశాఖపట్నం రైళ్లు ఎందుకు ఆపలేపారు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని మీరు స్ఫురం చేస్తూనే చేతెట్టింది కదా. ప్రాక్టికల్ ట్రూత్ ఇవన్నీ ట్రూత్ వచ్చాలండి ఇవన్నీ.